కర్నూలు జిల్లా పత్తికొండలో ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కమిషన్ సభ్యురాలు ఆకస్మిక పర్యటన. కర్నూలు జిల్లా పత్తికొండలో ఆకస్మికంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉమెన్ కమిషన్ సభ్యురాలు డాక్టర్ షేక్ రుఖియా బేగం పర్యటించడం జరిగింది. అందులో భాగంగా పత్తికొండలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం కార్యాలయంను ఐసిడిఎస్ కార్యాలయంను విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా పత్తికొండ పోలీస్ స్టేషన్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కమిషన్ డాక్టర్ షేక్ రుఖియా బేగం మాట్లాడుతూ పిల్లలకు చేరవలసిన పథకాలు అందుతున్నాయా లేదా, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది సూపర్వైజర్లు ఉన్నారు, సూపర్వైజర్లు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. అవి చేరాయా లేదా అని అధికారులకు అడిగి తెలుసుకోవడం జరిగింది. మహిళలపైన అత్యాచారాలు, లైంగిక దాడులు, వరకట్న వేధింపులు, బాల్య వివాహాలు ఇవన్నీ జరగకూడదని, మహిళలకు అండగా ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని, మార్చి 8వ తేదీ ఆంధ్రప్రదేశ్లో 5 మంది సభ్యులతో మా మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ చేతుల మీదుగా సబల అనే పుస్తకాన్ని శ్రీకారం చుట్టినామని, ఈ పుస్తకం పేరు సబల, సబల అంటే మహిళ, అబల అంటే సబల అనే పుస్తకాన్ని శ్రీకారం చుట్టినామని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విడుదలైన సబల అనే పుస్తకం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సబల అనే పుస్తకంలో మహిళలకు, పిల్లలకు, బాలికలకు తెలియాలి, బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే మా దృష్టికి తీసుకొని రండి అని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మీరు వాళ్ళందరూ చూసి చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ చాలా చక్కగా అన్ని విషయాలు ముందున్నారని సేయ్ గారు చెప్పారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను సడన్ గా రావడం, సర్ప్రైజ్ విజిట్ చేయడము, అందరు ఇంతమంది కలవడం చాలా సంతోషము. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆల్ తెలుపుమని అందరికీ. ముఖ్యంగా నేను రావడం కారణము, నా పేరు షేక్ రుఖియా బేగం, మెంబర్ ఆఫ్ ఉమెన్ కమిషన్ విజయవాడ. ప్రతి చోట మన ప్రాబ్లమ్సే, ఎక్కడ చూసినా మహిళలు బాలికలు, మహిళలు బాలికలు, దాని గురించి ప్రధాన సమస్యలు తెలుసుకొని ప్రతి విలేజ్కి దగ్గర నుంచి డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో తిరగాలా చేయాలా, మొత్తం స్టేట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరు తెలుసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసండి, మహిళా పోలీసుతో కలిసండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి అనే ఉద్దేశంతో మేము జరుగుతున్నాం. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకే ముఖ్య పెద్దపీట వేశారు, మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రతి విషయంలో అని మీకు తెలిసిందే. అమ్మఒడి అయితే ఏమి, ఆసరా అయితే ఏమి, తన జీవనోపాధి జరగడానికి చేయుత అయితే ఏమి, వాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలని వాళ్ళ కోసం రీఎంబర్స్మెంట్ అయితేమి, ఎస్పెషలీగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పట్టుబడ్డారు. మా పిల్లడు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్లో చదువుతున్నాడు, కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నాడు, లేనివాడు ఏం చేస్తాడు,
కాబట్టి వాళ్ళకి పోటిగా తను ఇంగ్లీష్ మీడియం చదవాల ఉద్దేశంతో ఐసీటీసీ ఆఫీస్ వాళ్ళకందరికి ప్రీ 1 ప్రీ 2 బుక్స్ ఇవ్వడము మూడేళ్ల తర్వాత నుంచి ఆ పిల్లలు బాగా ప్రిపేర్ కావాలా తర్వాత గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కావాల ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఎన్నో మహిళల కోసం అభివృద్ధి చెందడానికి మహిళలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు పోతున్నారు అంతేకాకుండా ప్రతి సచివాలయంలో మహిళా పోలీస్ అనేది ఈ సంస్థ పెట్టడం ఫస్ట్ మన ఇండియాలోనే మహిళలకు ఒక ఆంధ్రప్రదేశ్లో పెట్టడం దిశ పోలీస్ స్టేషన్ మహిళా పోలీసులు మళ్ళీ ఆపదలు ఉంటే దిశ యాప్ మన కోసం దిశ చట్టము మళ్ళీ మనకు స్పెషల్గా ఒక బిల్లు కూడా పార్లమెంట్ పెట్టడము మరి ఇది చర్చించడం జరిగింది యాక్సెప్ట్ కూడా జరగడం జరిగింది ఇన్ని విధాలుగా మహిళల కోసం ఆయన ముందడుగు వేస్తూ పెద్ద బిడ్డ వేస్తూ ముందుకు పోతుంటే కూడా ఎక్కడో ఎప్పుడో ఎప్పుడో చోట ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది పిల్లల మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజెస్ ఆపుతూనే ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి మహిళలు ఏమి దిశ పోలీస్ ప్రతి ఒక్కరు ముందుకు పోతూనే ఉన్నారు చేస్తున్నారు అయినా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియదు కానీ 16 ఏళ్ల పాప కూడా పెళ్లి చేయాలని ముందు కంకన కట్టుకుంటున్నారు ఏమంటే లేదమ్మా పిల్లలు వినడం లేదు బాలాలు బాగలేదు మగ పిల్లలకు సరిగ్గా లేదు ఫస్ట్ మన తల్లిగా బాధ్యత తీసుకున్నట్లు తీసుకుంటాం టీచర్ సో మనమందరూ ఒకరికి పాఠాలు నేర్పించే వాళ్ళం మనమే సంతకాలు చేయకుండా ఎక్కడంటే మీ ఇష్టంగా మీరు విజిట్లు పోవడము మీరు ఎంత కంపల్సరీ పిల్లలకు వాష్రూమ్స్ నీట్గా పెట్టండి ఒకటికి 4 కాంటే 5 చేపిస్తాము వాళ్ళు నీట్గా పెట్టండి పిల్లలకి అది మాత్రం నీట్ పెట్టండి దయచేసి నేను ఉమెన్స్ కమిషన్ మెంబర్ని ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కమిషన్ మెంబర్ని నాది అనంతపూర్ డిస్టిక్ గుత్తి నా స్థానికంగా ఇది సర్ప్రైజ్ విజిట్ అండి సర్ప్రైజ్ విజిట్ చేయడం వల్ల మన వాళ్ళకు కూడా నెక్స్ట్ ఎవరెవరు వస్తారో ఏ ఆఫీసర్ వస్తారని భయంతో వాళ్ళు డ్యూటీలో ఆన్లో ఉంటారు పిల్లలకు చేరాల్సిన పథకాలన్నీ చేరాలని అవి జరిగినాయా లేదా ఎంతమంది ఉన్నారో ఎంతమంది సూపర్వైజర్లు ఎవరెవరు పనిచేస్తున్నారని సర్ప్రైజ్గా తనిఖీ చేయడం జరిగింది మహిళల కోసం ఎన్నో పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు అయితే మహిళల అభివృద్ధి కోసం మన గౌరవనీయులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేవి పథకాలన్నీ వీళ్ళకి చేరినాయనే ఉద్దేశంతో చెక్ చేయడం రావడం జరిగిందండి వీళ్ళు ప్రీ 1 ప్రీ 2 అనేది ఈ హాలిడేస్లో పిల్లలకి చిన్నపిల్లలు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలని ఇంగ్లీష్ మీడియంలో చదువులు ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచే పెట్టాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు పంపిన పుస్తకాలు వీళ్ళకి చేరినాయా లేదా అంటే వీళ్ళు ముందే ఇవ్వడం జరిగింది చాలా సంతోషము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమేమి చేసే పథకాలు ఏమేమి చేస్తున్నారు మీకు ఏమేమి అందుతున్నాయి మీరు ఏ విధంగా సూపర్వైజర్లను డిప్యూటేషన్ చేస్తున్నారని అడగడం జరిగింది మేడం గారికి మేడం గారు మీ పేరు సావిత్రిదేవి గారు అన్ని విషయాలు తెలుసుకున్నాను మనం మేము ముఖ్య ఉద్దేశం ఏమంటే మహిళలకు ఎక్కడ చిన్న అత్యాచారాలు లైంగిక వేధింపులు వరకట్నాలు బాల్య వివాహాలు ఇవన్నీ జరగకూడదు అందరూ సపోర్ట్గా ముందుకెళ్లాల ఉద్దేశంతో మార్చి 8వ తేదీ నేను మేమంతా మహిళా కమిషన్ ఉమెన్స్ మహిళా కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ 5 మంది మెంబర్లతో మా చైర్మన్ గారు వాసిరెడ్డి పద్మా గారితో ఒక శ్రీకారం బుక్ చుట్టినాము ఆ బుక్ పేరు సబల సబల అంటే మహిళా అబల కాదు అబల